హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిక్కీ మామ్స్ కిచెన్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో గోబీ 65 ఎలా చేయాలో చూద్దాం. రెస్టారెంట్ స్టైల్ హోమ్ మేడ్ గోబీ 65. ముందుగా గోబీని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకొని, తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయినాక గోబీని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది అందులో వేసుకొని స్టవ్ ఆపేసి ఒక 5 మినిట్స్ హాట్ వాటర్లోనే ఉంచాలి. తర్వాత ఇలా వాటర్ అంతా తీసేసి గోబీ ఒక బౌల్లోకి తీసుకొని, ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసాను. కొంచెం కారం, ధనియా పౌడర్ వేసాను. కొంచెం సాల్ట్, తర్వాత 1 గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసేసాను. 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గోబీ 65 రెడీ. రెస్టారెంట్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.